హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాధవి నంద్యాల టీవీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి నేను మీకు మగ్గం వర్క్ బ్లౌజెస్ ఈ రోజు షేర్ చేస్తున్నానండి. సో చాలా చాలా మంచి మంచి మగ్గం వర్క్ బ్లౌజులు అయితే ఈ రోజు నేను మీకు చూపిస్తాను. సో ఇవన్నీ కూడా నేను మీషో యాప్ నుంచి తెప్పించుకున్నానండి. మీషో ద్వారా మనకంటూ కూడా షాపింగ్ చేసుకోవచ్చు, అలాగే మనీ ఎర్న్ చేసుకోవడానికి కూడా రీసెల్లింగ్ చేసుకోవచ్చు అండి. ఒక 100 రూపీస్ కానీ లేదా 50 రూపీస్, 200 రూపీస్ ప్రోడక్ట్ ని బట్టి, క్వాలిటీని బట్టి మనం మార్జిన్ వేసుకుని రీసెల్లింగ్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ అలాగే పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా మనం ఈ రీసెల్లింగ్ చేసుకోవచ్చు అండి. ఇండియాలో నెంబర్ 1 రీసెల్లింగ్ యాప్ అంటే మీషో యాపే. సో 10,000 నుంచి 30,000 వరకు మంత్ కి ఎర్న్ చేసుకోవచ్చు అండి. సో అలాగే మనకంటూ కూడా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే మార్జిన్ వేసుకోకుండా ఒరిజినల్ రేట్ నే చేసేసి మనం కార్ట్ లో వేసుకుని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సో బ్లౌజెస్ ఏ కాకుండా బోల్డ్ అనే వెరైటీస్ కూడా ఉన్నాయండి. కిచెన్ వేర్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ మనకి చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే ఏ టు జెడ్ మొత్తం కూడా మనం మీషో లో పర్చేస్ చేసుకోవచ్చు అండి. సో మీషో యాప్ గురించి అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. సో నా లింక్ ద్వారా గనక మీరు ఆర్డర్ చేసినట్టయితే మీ ఫస్ట్ ఆర్డర్ పై ఒక 30% ఆఫ్ అయితే ఉంటుందండి. సో నేను లింక్ అలాగే ప్రొడక్ట్స్ కోడ్స్ అన్ని కూడా, వీటికి లింక్స్ ఉండవండి, ఓన్లీ కోడ్స్ ఉంటాయి. ప్రొడక్ట్ కోడ్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాను. సో మీకు ఏ బ్లౌజ్ అయితే ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్ లో మీకు నచ్చిన బ్లౌజ్ మీరు అక్కడ కోడ్ గనక మెన్షన్ చేసినట్టయితే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఆ బ్లౌజ్ అనేది మీకు అక్కడ పిక్ కనిపిస్తుందండి. సో అట్లా వేసుకుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఆర్డర్ పెట్టి మనకు ప్రొడక్ట్లు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనే ఒక డౌట్ ఉంటుంది. సో చాలా చాలా బాగుంటున్నాయండి క్వాలిటీ అయితే. సో ఒక్కవేళ ఆ ప్రోడక్ట్ అనేది బ్రేక్ అయ్యి వచ్చినా, క్వాలిటీ బాగాలేదు అనుకుంటే, మీకు సూట్ అవ్వలేదు అనుకుంటే మీరు రిటర్న్ ఇచ్చేయచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ వచ్చిన 7 డేస్ లో మీకు ఈ ఆప్షన్ అనేది ఉంటుందండి. 7 డేస్ తర్వాత మీరు ఏమీ చేయలేరన్నమాట. 7 డేస్ లోపే మీకు ఈ ప్రోడక్ట్ కనుక ఎక్స్చేంజ్ రిటర్న్ ఏది చేసుకోవాలన్నా కూడా మీరు 7 డేస్ లో ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, రిటర్న్ ఇచ్చుకోవచ్చు. సో అమౌంట్ అనేది మళ్ళీ మీ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది. ప్రొడక్ట్స్ పంపించేటప్పుడు చాలా కేర్ఫుల్ గానే ఉంటారండి. శానిటైజ్ చేయడం కానీ, మాస్క్ పెట్టుకోవడం, ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి డెలివరీ అయ్యే వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని మనకి పంపిస్తారు కాబట్టి ఎలాంటి డౌట్ అవసరం లేదు, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాను బట్ చాలా చాలా బాగున్నాయండి. మనం బ్లౌజ్ ఇచ్చి బయట స్టిచ్చింగ్ చేయించుకోవాలి, ఎంబ్రాయిడరీ వర్క్ అంతా వేయించుకోవాలి, మగ్గ వర్క్ చేయించుకోవాలి అంటే చాలా కాస్ట్ పెట్టాల్సి ఉంటుంది. మినిమం 1500 నుంచి అబౌవ్, ఇక 2000, 5000 ఆ విధంగా మనకి రేట్లు అనేవి ఉంటాయి. సో అంత రేట్ పెట్టి మనం బ్లౌజ్ ఎంబ్రాయిడరీ కానీ లేదా మగ్గ వర్క్ కానీ చేయించుకోవాలంటే చాలా మనకి కాస్ట్ పెట్టాల్సి ఉంటుంది. అందరూ కూడా అంత కాస్ట్ పెట్టాలి అంటే కుదరదు కాబట్టి పెట్టలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ల కోసం అయినా లేదా మామూలుగా నార్మల్ గా ఇవి తెప్పించుకోవాలి అనుకుంటే గనక మీషోలో తెప్పించుకోవచ్చు అండి. మినిమం మనకి 300 నుంచి మనకి చక్కగా ఈ బ్లౌజెస్ అయితే ఉన్నాయి. నేను తెప్పించుకున్నవి కూడా మినిమం 300 నుంచి 500 లోపే నేను ఇవి బ్లౌజెస్ అనేవి తెప్పించుకున్నాను. క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయండి. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపించేస్తాను. నేను తెప్పించుకున్న మీషో నుంచి బ్లౌజెస్ ఇవే అండి, మొత్తం 5 తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా నాకున్న పట్టు శారీస్ మీదకి మ్యాచ్ అవుతాయని చెప్పేసి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అయితే తెప్పించుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి, వర్క్ కూడా చాలా బాగుంది. ఇది రమా గ్రీన్ కలర్ అంటాం కదా. సో ఈ టైప్ ఆఫ్ కలర్స్ గనక మనకి శారీస్ పట్టు శారీస్ ఉంటే దాని మీదకి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇది మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ చేసి వచ్చింది మనకి ఫ్రంట్ పార్ట్. మనకి ఫ్రంట్ పార్టే ఓపెన్ ఉందన్నమాట. సో అలాగే హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ చేసింది థ్రెడ్ తోటి, ఇక్కడ ఎంబ్రాయిడరీ చేసింది. అలాగే ఇక్కడ కూడా మధ్య మధ్యలో మనకి స్టోన్స్ తోటి, పారల్స్ తోటి మనకి ఈ విధంగా ఇవైతే గ్లూ తోటి అంటించి వచ్చాయండి. సో ఎలా ఉందంటే బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది మనకి. అలాగే మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా వచ్చాయండి. సో ఈ వీటిలలో సైజెస్ ఉంటాయి, మనకి కరెక్ట్ గా సెట్ అయ్యే సైజ్ అక్కడ మెన్షన్ చేసుకోవాలి ఆర్డర్ చేసేటప్పుడు. కొన్ని కొన్ని అయితే ఫ్రీ సైజెస్ ఉంటాయండి. సో ఏంటంటే కొంచెం మనకి హ్యాండ్స్ ఏమైనా లూజ్ గా ఉన్నాయి అనుకుంటే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట. సో అలాగే ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ కప్స్ టైప్ అయితే వచ్చాయండి. ఒకవేళ ఇది మనం తీపించుకోవచ్చు అంటే, ఒకవేళ మనకి కంఫర్టబుల్ గా లేదు అనుకుంటే మాత్రం తీపించుకోవచ్చు అండి, లేదంటే అలాగే ఉంచుకోవచ్చు. సో ఈ విధంగా అయితే వచ్చింది కలర్ అండి, డార్క్ గ్రీన్ అనమాట. సేమ్ ఇందాక తీసుకున్న బ్లౌజ్ ఏదైతే ఉందో అదే ఇది. సెకండ్ది నేను సేమ్
డిజైన్ ఉన్నదే తెప్పించుకున్నాను. కొంచెం డిఫరెంట్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా యూజ్ చేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు. ప్లెయిన్ శారీస్ మీదకి కూడా బాగుంటుంది అన్నమాట. నేను ఇంకొక బ్లౌజ్ అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి. సో ఇది మొత్తం కూడా ఎలాంటి స్టోన్స్ గాని ప్యారల్స్ గాని ఏం లేవు, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తోటే, గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటే వచ్చింది. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చిందండి. ఇది వర్క్ అయితే ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. ఇది కూడా ఫ్రంట్ ఓపెన్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ నెక్ తోటి ఎంబ్రాయిడరీ చేసింది. అలాగే సేమ్ థ్రెడ్స్ వచ్చాయి, సేమ్ వీటికి కూడా కప్స్ అనేది వచ్చింది. సో ఇలా హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ కూడా మనకి 3/4 హ్యాండ్స్ అనమాట. నేను తీసుకునే అన్ని కూడా 3/4 హ్యాండ్స్. సో చాలా చాలా బాగుందండి. ఇది ఏదైనా గోల్డ్ కలర్ శారీస్ మీదకి వేసుకోవాలి అంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ బ్లాక్ కలర్ పట్టు శారీస్ మీద కూడా చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. ముందు మీరు మీషో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తాయి. శారీస్, కుర్తీస్ ఇలా మీరు కేటగిరీస్ లో కూడా సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన కలెక్షన్ అంతా చెక్ చేసుకుని మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారో అందులోకి వెళ్ళొచ్చండి. ఇక్కడ నేను శారీస్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ శారీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో అయితే మనకు కనిపిస్తాయి. నచ్చిన ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి ఈ శారీస్ అన్ని కూడా మనకి ఒక కలర్ తో పాటుగా అదే డిజైన్ లో చాలా కలర్స్ అనేవి ఉంటాయండి. మనం స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ కలర్స్ అన్ని కనిపిస్తాయి. సో నచ్చిన కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రివ్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న శారీని అయితే మనం కార్ట్లో వేసుకోవాలండి. మీరు రీసెల్లర్ అయితే షేర్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ టు కార్ట్లోకి మీరు వేసుకోవాలి. మీకోసం మీరు పర్చేస్ చేసుకుంటే ఇక్కడ కంటిన్యూ నొక్కగానే మీకు ఇక్కడ సైజ్ వస్తుందండి. శారీ అయితే ఫ్రీ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే కుర్తీస్ అయితే మీరు అక్కడ సైజ్ అనేది మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లౌజెస్ అయినా కూడా సైజెస్ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత మీరు ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆన్లైన్ క్యాష్ ఆన్ డెలివరీ పేటీఎం ఇక్కడ చూపిస్తుంది కదా. సో మీరు క్యాష్ ఆన్ డెలివరీ క్లిక్ చేసుకుని తర్వాత ఇక్కడ మీకు ఒరిజినల్ రేట్ అనేది కనిపిస్తుంది. శారీ కాస్ట్ 585 రూపీస్ ఉందండి. మీరు రీసెల్లర్ అయితే మాత్రం ఒక 100 రూపీస్ మార్జిన్ వేసుకొని రీసెల్ చేసుకోవచ్చు, లేదంటే మీకోసం ఆర్డర్ చేసుకుంటే ఒరిజినల్ రేట్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు అడ్రస్ అది ఇచ్చేస్తే ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇందాక చూపించిన డిజైన్ లోనే పింక్ తెప్పించుకున్నాను. సేమ్ అదే వర్క్ అండి. గోల్డ్ కలర్ మనకి ఈ విధంగా వర్క్ అయితే చేసి ఉంటుంది. సో ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది ఫ్రంట్ డిజైన్. అండ్ బ్యాక్ కూడా ఈ విధంగా వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి. సో కొన్ని కొన్ని బ్లౌజెస్ ఏంటంటే బ్యాక్ ఓపెన్ కూడా ఉంటాయండి. నాకు ఎందుకో బ్యాక్ ఓపెన్ అంత ఇదిగా నచ్చలేదు కాబట్టి ఫ్రంట్ ఓపెన్ ఉన్న బ్లౌజెస్ మాత్రం తీసుకున్నాను. సో నేను ఒకటే డిజైన్స్ లో రెండు బ్లౌజులు అలా తెప్పించుకున్నానండి. ఇప్పటి వరకు మనం 4 బ్లౌజెస్ చూసాము. సో ఇక లాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇదైతే ఇంకా చాలా చాలా బాగా నచ్చింది ఇదైతే. సో ఇప్పుడు నేను చూపించే అన్ని మినిమం 300 నుంచి కొంచెం 400-500 లోపే ఉంది కాస్ట్. మనం బయట కనుక వర్క్ చేయించుకోవాలంటే మినిమం చాలా కాస్ట్ పెట్టాల్సి వస్తుందండి. 1500, 2000, 3000 అలా పెట్టి తీసుకోవాలి. బట్ మెటీరియల్ కూడా మందే ఇవ్వాలి. బ్లౌజ్ కానివ్వండి, అలాగే లైనింగ్ ఏదైనా కూడా మొత్తం మనమే ఇచ్చి క్లాత్ చేయించుకోవాలి. అలాగే మళ్ళీ సపరేట్ గా స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఆ లెక్కన మనకి చాలా చాలా అవుతుంది అనమాట కాస్ట్ అనేది. మినిమం బ్లౌజ్ అంతా మనకి రెడీ అయ్యేసరికి 3000 అలా అవుతుంది. ఎంబ్రాయిడరీ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత కూడా మనకు అంత అవుతుంది. బట్ అలా కాకోకుండా మనం ఈ టైప్ ఆఫ్ బ్లౌజులు కనుక మనం ఒక 4-5 మన పట్టు శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేటట్టు కనుక తీసుకున్నాం అనుకోండి, చక్కగా మనం వేసుకోవచ్చు అండి. ఏదైనా కొంచెం మీకు సైజు ఏదైనా కొంచెం లూజ్ ఉంది అనుకుంటే అదంతా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఈ బ్లౌజ్ అయితే మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే చెంకీస్ తోటి మధ్య మధ్యలో చెంకీస్ తోటి స్టిచ్చింగ్ చేసింది. ఫుల్ హ్యాండ్ అంతా కూడా టోటల్ గా ఈ విధంగా థ్రెడ్ తోటి, అలాగే చిన్న చిన్న చెంకీస్ తోటి, గోల్డ్ కలర్ చెంకీస్ తోటి వర్క్ అనేది ఫుల్ వర్క్ అనేది వచ్చింది హ్యాండ్స్ కి. మధ్య మధ్యలో కూడా స్టోన్స్ అయితే అంటించున్నాయండి బ్లౌజ్ కి. సో ఇది కూడా ఫ్రంట్ ఓపెనే. ఒకవేళ గనక తెప్పించుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటనేది మీరు చూసి ఉంచుకోవచ్చండి. లేదు మీకు నచ్చలేదు అంటే రిటర్న్ ఇచ్చేసుకోవచ్చండి, లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
సో నేనైతే ఇవన్నీ కూడా రివ్యూ చూసి తెప్పించుకున్నాను. అంటే చాలా మంది ఇవి పర్చేస్ చేస్తారు కదా, సో మనం కొంచెం అది స్క్రోల్ చేసుకుంటూ పైకి ఇలా ఇలా అనుకుంటూ వెళ్తే గనక కింది వరకు మనకి రివ్యూస్ అన్ని కనిపిస్తాయి. సో మనం ఎలా ఏంటి అనేది, ఎంతమంది ఇది బాగుందని చెప్పేసి రివ్యూ ఇచ్చారు, అలాగే డైరెక్ట్ గా కొంతమంది పిక్స్ పెడతారు, వీడియోస్ కూడా పెడుతుంటారు, ఆ రివ్యూస్ చూసి చెక్ చేసి క్వాలిటీ ఎలా ఉంది, ప్రోడక్ట్ బాగుందా లేదా అనేది మనం రివ్యూ చెక్ చేసి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను రివ్యూస్ చెక్ చేసిన తర్వాతనే ఆర్డర్ పెట్టుకున్నానండి. సో చాలా చాలా బాగా నచ్చాయి నాకు, మొత్తం కూడా 5 తెప్పించుకున్నాను. చూసారు కదా ఇవన్నీ కూడా టోటల్ గా నాకు ఈ 5 కలిపి మినిమం ఒక 2500 అలా చిల్లర అయితే అయ్యింది. చూసారు కదా 2500 కి నాకు మొత్తం 5 బ్లౌజులు అయితే వచ్చేసాయి. అదే మనం బయట స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే ఒక బ్లౌజ్ కే మనం 2000-3000 అనేది పెట్టాలి. సో నాకు రీజనబుల్ కాస్ట్ లోనే చాలా బాగున్నాయి అనిపించింది, చాలా తక్కువ కాస్ట్ లోనే ఇంత మంచి మంచి బ్లౌజులు వచ్చాయి అని చెప్పేసి. అలాగే క్లాత్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి, క్లాత్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో ఇవి నేను వేసుకున్న తర్వాత పట్టు శారీస్ మీదకి నేను ఇవి వేసుకొని, అంటే కొంచెం ఇప్పుడు వేసుకొని చూయించట్లేదు, హ్యాండ్స్ అవి కొంచెం కరెక్ట్ గా సైజ్ చేయించుకోవాలి ఉంటుంది అనమాట. అందుకనే నేను ఇవి సైజ్ అంతా కరెక్ట్ గా చేయించుకున్న తర్వాత నేను పట్టు శారీస్ మీద ఇవి వేసుకొని చూపిస్తానండి, అప్పుడే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయండి, సో మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. వీటి ప్రోడక్ట్ కోడ్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. సో నా లింక్ ద్వారా కనుక మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఫస్ట్ ఆర్డర్ పై 30% ఆఫర్ అయితే ఉంటుందండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇప్పటి వరకు గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరి నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బై ఫ్రెండ్స్.